हाय फ्रेंड्स वेलकम बैक टू रायलसीमा रैतु बिड्ड टेस्टी राइस आइटम चूदा एप्पुडू टमाटो राइस पलावु बिर्यानी अवे तिनी बोर कोट्टेसुंटुंदी कदा इला टेस्टीगा राइस चेसुकुंदाम डिफरेंट गा उंटदी चाला टेस्टीगा उंटदी अदी एला चेयालो चूदा मुंदुगा ओक चिन्न रिक्वेस्ट मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे मीरू ट्राई चेसि एला वच्चिंदो कूडा कामेंट्स लो तेलपंडी मी फ्रेंड्स अंड रिलेटिव्स की शेर चेयंडी इप्पुडु प्रासेस चूद्दाम मेन राइस की इदी पौडर चेसुकोवाली एमेमंटे पसेनपप्पु ఒక స్పూను మినపప్పు ఒక స్పూను జీలకర్ర కొద్దిగా నాలుగు ఎండుమిర్చి మీరు ఎంత క్వాంటిటీ కావాలో అలా తీసుకోండి నేను ముగ్గురికి సరిపడ 2 గ్లాసెస్ కి చేస్తున్నాను ఈ రైస్ కుక్కర్ గ్లాస్ 2 గ్లాసెస్ రైస్ కి తీసుకొని చేస్తున్నాను కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా ధనియాలు కూడా తీసుకోండి నా దగ్గర ధనియాలు లేవు అందుకని నేను పౌడర్ యాడ్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఎలా చేస్తానో చూద్దాం ఇప్పుడు బాండ్లు పెట్టుకొని విడిగా ఫ్రై చేసుకోవాలి పసనపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటది మనం ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు అలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం అది చల్లబడినాక మిక్సీకి వేసుకుందాం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా దాంట్లోకి ధనియాలు వేయలేదు కదా ఇప్పుడు పౌడర్ కొద్దిగా వేసి మళ్ళీ ఒక రౌండ్ వేద్దాం ఇప్పుడు కుక్కర్ పెట్టుకోండి మీరు విడిగా అయినా చేసుకోవచ్చు నేను కుక్కర్ లో చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర చెక్క లవంగము పలావాకు జాజికాయ కొద్దిగా వేసుకుందాం అవి చిటపటలాడినాక ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి వేసుకోండి కొద్దిగా వేగాలి అలాగా రెండు టమాటోలు కట్ చేసుకోండి రెండు టమాటోలు వేసుకోండి బాగుంటది ఆ క్వాంటిటీకి టమాటా మగ్గాక పసుపు కొద్దిగా కారం వేసుకోండి మనం అప్పుడే ఆల్్రెడీ పచ్చిమిర్చి వేసాము ఎండుమిర్చి వేసాము కాబట్టి కారం తక్కువ వేసుకోండి ఎక్కువ పట్టదు దీనికి ముందే 10 నిమిషాలు నానబెట్టి పెట్టిన బియ్యం వేసుకుందాం సరిపడా ఉప్పు వేసేసుకోండి వేసుకున్నాక మనం పౌడర్ చేసుకున్నది వేయాలి పౌడర్ మొత్తం వేసేయండి అలా బాగా కదిపి మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం కలపండి ఇంకా మూత పెట్టేసి 3 విజిల్లు రానియాలి ఇప్పుడు 3 విజిల్లు వచ్చేసాయి చూద్దాం చూడండి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఓకే అండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ బై